వల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష పండగ అయిపోయి మేము అత్తయ్య గారి నుంచి వచ్చేసాం కదా సో అక్కడి నుంచి కొన్ని పిండి వంటలు యాక్చువల్గా తినే తినుబండారాలు మేమైతే అప్పచ్చని అంటాము మొన్న కూడా చెప్పాను మీకు నేను అవి సింపుల్వే కానీ ఊళ్ళో కదా చాలా ఫేమస్గా ఉంటాయి మాకైతే చాలా ఇష్టం అవి నేను ఏమేమి తెచ్చాను అలాగే కొన్ని వస్తువులు కూడా తెచ్చాను అప్పని పిల్ల తీర్థం అది వెళ్ళినప్పుడు అవి కొన్ని ఇంట్లో పెట్టుకునేవి అవి కొన్ని తెచ్చుకున్నాను నేను అవన్నీ వాడు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ నేను చూపించే ఈ స్వీట్స్ అవి మన చిన్నప్పుడు రోజులు మీకు గుర్తు తెస్తాయి ఇందులో మీకు ఇష్టమైన కూడా ఖచ్చితంగా ఉంటాయి అవి ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో అయితే నాకు అన్నీ చాలా ఇష్టము నేను తెచ్చుకున్నవాన్ని నేను సో అవి ఏంటి అని తెలుసుకోవడానికి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి నేను ఊరి నుంచి ఏమేమి తెచ్చాను అవన్నీ వీడియోలోకి క్లిక్ ఫస్ట్ మీకు తె చూపించేది రేగొడియాలు ఇవైతే మా చిన్నప్పుడు ఫేవరెట్ స్కూల్ ఇంటర్వెల్ కొట్టినప్పుడల్లా రేగుడియాల కోసం పావుల పట్టుకెళ్ళి ఖచ్చితంగా కొనుక్కునేవాళ్ళం నాకైతే చాలా ఇష్టం ఇవి తెచ్చుకున్నాను అలాగే మామిడి తండ్ర మనందరికీ తెలిసిందే ఆంధ్ర వాళ్ళు అంటేను ఇప్పుడు జల్లీలు మ్యాంగో జల్లీని నమ్ముతారు కానీ ఊరి టేస్ట్ ఊరి టేస్టేనండి ఏదేమైనాను నేను మావయ్య గారు మామిడి తండ్ర అనగానే చాలా నాకు తెచ్చి పెట్టేస్తారు సో అలాగే అక్కడ కూడా నాకు దొరికి తీసుకొచ్చుకున్నాను లాస్ట్ మినిట్లోను నాకైతే ఫేవరెట్ ఇది మ్యాంగో జల్లీ అలాగే నెక్స్ట్ పూతరేకులు ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి అందులోనూ డ్రై ఫ్రూట్ నేతి పూతరేకులు బెల్లంతో పైగాను సో పంచదార కన్నా బెల్లం అయితే చాలా ఇష్ బాగుంటాయని చెప్పని మేము తెచ్చుకున్నాక కొన్ని కొన్ని ఆల్రెడీ తినేసాము సో మిగిలినవి ఒక చిన్న వీడియో కింద షేర్ చేద్దామనిపించి మిగిలినవన్నీ నేను ఇలా పిక్స్ తీసి మీతో షేర్ చేస్తున్నాను ఇంతకుముందు అమ్మ వాళ్ళు నాన్నగారు వాళ్ళు కానీ అత్తయ్య గారు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మాకు ఇవన్నీ చాలా ఇష్టం ఇద్దరు ఎవరు వచ్చినా కూడా మాకు ఇవన్నీ తీసుకొస్తూ ఉండేవారు సో ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం ఇవన్నీ నాకైతే పూతరేకులు చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇవి అలాగే చెప్పానుగా అత్తయ్య గారు సున్నుండలు చేశారు కదా ఇంట్లో చేసిన నెయ్యితోటి సో ఇవైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి అందులో కొన్ని మిగిలి తెచ్చుకున్నవన్నీ సగం ఆల్రెడీ మేమే అక్కడే తినేసాము జర్నీలో కొన్ని అయిపోయాయి సో అవ సున్నుండలు కూడా అందరితో మీ షేర్ చేద్దామని వీడియో తీశాను అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి తెలిసే ఉంటుంది జీళ్ళు ఇందులో ముగ్గు జీళ్ళు పచ్చి జీళ్ళు ఉంటాయి అనుకుంటున్నాను అంటే సాగే జీళ్ళు ప్లస్ అలాగే ఇవేంటంటే పండు జీళ్ళు కొరికితే మనకి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి నాకు ఇవైతే ఇష్టం సాగే జీళ్ళు అంటే కొంచెం నాకు అంతగా ఇష్టం ఉండదు సో అందుకని తీర్థం వెళ్ళామని చెప్పాను కదా మా ఊరి తీర్థంలో ప్రబల తీర్థం అక్కడ ఈ జీళ్ళు తెచ్చుకున్నాను నేను కొంతమందికి ఆ జీళ్ళు ఇష్టం ఈ జీళ్ళు ఇష్టం సో జీళ్ళు అంటే ఇక్కడ వాళ్ళకి చాలా మంది తెలియకపోవచ్చు అక్కడ ఫేమస్ ఇది అలాగే నెక్స్ట్ జున్ను పాలు అక్కడ ఆల్రెడీ మామయ్య గారు తెచ్చి మాకు జున్ను వండించారు అత్తయ్య గారి చెత్త మిగిలిన పాలు ఏంటంటే మాకు ఇక్కడ దొరకవేమో అని చెప్పి మామయ్య గారు మిగిలిన పాలు మీరు పట్టుకెళ్ళండి జున్ను వండుకోండి అని చెప్పారు సో చెప్పిన తడువుగా నేను వెంటనే తీసుకొచ్చేసాను జున్ను పాలు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం జున్ను అందుకని చెప్పి నేను ఇంటికి రాగానే మళ్ళీ చిన్న గ్లాస్ తోటి జున్ను పాలు వండాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి ముక్కలా వచ్చిన టేస్ట్ పిల్లలైతే అయితే చాలా ఇష్టంగా తిన్నారు చూసారు కదా కొంచెం ఉండేది ఎందుకంటే నేను ఎప్పుడూ అంతలా ఉండలేదు అమ్మ అత్తయ్య గారు ఉండి పెట్టడం తిన్నాను తప్ప సో అందుకని ఒక చిన్న గ్లాస్తో ఉండాను మా అమ్మాయి దాని ఏదో కేక్ కనుకొని కేక్ కింద కట్ చేసినట్టుగా చేసింది మొత్తం జున్నుపాలు విషయంలో మావయ్య గారు చాలా పర్టికులరు అది ఎన్ని రోజులది ఎంత నిల్వ ఉన్నది ఎంత ఫ్రెష్ ఉన్నది చూసి చెప్పేస్తారు అలాగే చెప్పాను అక్కడ తేగలు కానీ పకోడీ కానీ అక్కడ అసలు ఊళ్ళో దొరికే ప్రతిదీ మాకు తీసుకొచ్చి తినమంటారు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను తినడానికే మాకు టైం ఉండేది కదా అక్కడ కొబ్బరి బొండాల నీళ్ళు ఇది కాదు అది కాదు ఇంకా కొబ్బరి గుంజులు అవి అసలు నేను బుర్ర గుంజు మీకు ఐడియా ఉంటుంది లేదు బుర్ర గుంజు కూడా అనుకున్నాను కానీ అవ్వలేదు అసలు నాకు కొన్ని కొన్ని మర్చిపోయాను పండగడావిలోనూ చూసారు కదా కొబ్బరి ముక్కలా వచ్చింది నెక్స్ట్ అలాగే అత్తయ్య గారు బెల్లమ్మగా అయిన మామూలు మాగా ఇచ్చారు ఎంత బాగా నచ్చాయో మాకు అలాగే ఊళ్ళో ఎవరో పూల సజ్జ పంచిపెట్ట పెళ్ళైతేనే ఎవరితోనూ సో నాకు ఇదైతే బాగుంటుంది నీకు పెరట్లో పూలు ఎక్కువ పూస్తాయి కదా నీకు నువ్వైతే నీకు కోసుకోవడానికి బాగుంటుందని చెప్పి నాకు ఇచ్చారు నాకైతే వచ్చినప్పటి నుంచి దీన్ని నేను టూ డేస్ త్రీ డేస్ నుంచి గార్డెన్లోకి పట్టుకెళ్ళడం పూలన్నీ కోసుకోవడం చక్కగా దేవుడి దగ్గర పెట్టడం నాకైతే పూల సజ్జ నచ్చింది అలాగే ఇది తేనెపానకం చాలా మందికి తెలిసి ఉండొచ్చో తెలి తెలియకపోవచ్చేమో ఇది మాకైతే ఫేవరెట్ ఖచ్చితంగా ఇది మాత్రం పంపిస్తారు మేము ఎప్పుడు ఊరొచ్చినా కూడాను ఎందుకంటే మాకు ఇది రొట్టెల్లోకి గారెల్లోకి తేనెపానకం అంటే చాలా ఇష్టం సో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది అక్కడ ఆల్రెడీ అత్తయ్య గారు గారెలతో మాకు పెట్టారు అందరికీ మా బావగారు వాళ్ళకి మాకు అందరికీ ఒక్కొక్క బాటిల్ ఇచ్చేశారు సో తేనెపానకం కూడా మా అందరికీ చాలా ఫేవరెట్ ఇంటికి వచ్చిన వెంటనే మా పిల్లలు రొట్టెతోటి తేనెపానకం అద్దుకు తినేశారు సో అదొక పిక్ షేర్ చేశాను అలాగే తీర్థం వెళ్ళేవాను కదా అన్నాను కదా అక్కడ నాకు ఈ కుంకుమరులు నచ్చి తీసుకున్నాను బంగారు రంగులో నిజంగాను ఎవరికైనా పంచిపెట్టడానికి కానీ ఇంట్లో ఎప్పుడైనా పూజలకు వాడుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను నాకైతే అది కొత్త మొండలుగా చాలా బాగుంది అనిపించింది కమలం పువ్వులాగా ఉండే బంగారు కమలం చెప్పాలంటే సో ఇవి నచ్చి తీర్థంలో ఇవి కూడా తెచ్చుకున్నాను చిన్న చిన్న వస్తువులైనా ఒక్కొక్కసారి మనకి చాలా బాగా అనిపిస్తాయి అవి నలుగురికి చూపించాలి అనిపిస్తుంది కదా సో నేను అదే ఉత్సాహంతో ఇవన్నీ మీకు చూపెడదామని చిన్న వీడియో కింద చేశాను ఇది అలాగే ముగ్గులు వేసుకునే ఉంటాయి కదా ఆల్రెడీ స్టిక్కర్స్ ఇవి కూడా నాకు బాగున్నాయి అనిపించింది యాక్చువల్గా మనకు కూడా దొరుకుతాయేమో కానీ నాకు ఊళ్ళో తీర్థంలో నచ్చి మా పూజ గదిలో కూడా పెట్టుకుందాం అని అనిపించి తెచ్చుకున్నాను నేను చుట్టూరా బార్డర్ కింద ప్లస్ అలాగే మధ్యలో ఒకటి ఎందుకంటే పువ్వు పద్మం కానీ వేస్తే దాన్ని తొక్కకూడదు అంటారు కదా అని చెప్పి నేను మెలికల ముగ్గులు తెచ్చుకున్నాను సో దాన్ని ఇప్పుడు పూజ గదిలో ఇంటికి రాగానే వెంటనే నేను పూజ గదిలో స్టిక్ చేసేసాను మెల్లమెల్లగాను మా అబ్బాయి సహాయంతో సో అది కూడా ఒక చిన్న విట్టు తీసాను ప్లెయిన్గా ఉంది కదా పూజ గది సో ఏదైనా పెడితే బాగుంటుందని అనిపించి బార్డర్ అంతా చుట్టూరా పెట్టి మధ్యలో ఫ్లవర్ పెట్టాను ఇవి నేను ఊరిని తెచ్చుకున్నవి చిన్న చిన్నవే వస్తువులే కానీ నాకెంతో మనసుకు నచ్చాయి సో ఇవన్నీ ఇంకా మీ అందరితో షేర్ చేసుకోవాలని గురించి చేసుకున్నాను మనకి మోడ్రన్ స్టిక్కర్స్ అవి ఎన్ని ఉన్నా కూడా పాతకాలం మనకి కడంకరీ టైప్ కానీ ఏదైనా సరే మెలికల ముగ్గులు ఇవి మనకి ఎప్పుడు బాగున్నట్టు అనిపిస్తాయి ఇంటికి ఇంకొంచెం అంగ అందాన్ని తీసుకొస్తే అంటారు కదా నాకు ఇవి బాగా నచ్చాయి సో ఇవి నేను ఊరిని తెచ్చుకున్న వస్తువులు ప్లస్ అలాగే తినుబండారాలు సో ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను అలాగే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అంతవరకు బాయ్